పాప వారు రాహుల్ గాంధీ అనేట ఆయన నేను ప్రధానమంత్రిని అయితా అని కాళ్ళు బొబ్బలెక్కేటట్టు తిరుగుతున్నాడు కదా దేశమంతా జోడో జోడో అనుకుంటూ. ఆయననేమో దేశాన్ని జోడో అనుకుంటే రేవంత్ రెడ్డి పోయి మోడీతోని హమ్ తుమ్సే జోడితే అంటున్నాడు. మన వాళ్ళిద్దరు జోడో యాత్ర వేరే ఉన్నది. బడే భయ్యా చోటే మియా బందామేందిరో, బడే భయ్యా చోటే మియా బందామేందిరో, మోడీ రేవంత్ మజ్జాలున్న మత్తాబేందిరో. మోడీ రేవంత్ మజ్జాలున్న మత్తాబేందిరో, బడే భయ్యా చోటే మియా బందామేందిరో, బందామేందిరో, మోడీ రేవంత్ మజ్జాలున్న మత్తాబేందిరో. అంగీలాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి, అంగీలాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి, ముందు సుబ్బుతోనే మోడీ ముందు మోకారిల్లినాడు, సుబ్బుతోనే మోడీ ముందు మోకారిల్లినాడు. చాలా దూరం చూస్తాడు రేవంత్ రెడ్డి, ముందు ముందు ఏమవుతుందో ఎరకాని ఇప్పుడే మోడీ కాళ్ళు మొక్కిండు. మొక్కేం చేసిండు? వాటం చూసి కూడా దుంకే, ఎప్పుడోసారి వాటం చూసి, వాటం చూసి కూడా దుంకే, రుటు కూడా చూసుకుండు. ఓదిక్కు గుజరాత్ లో ఏం లేదనేమో రాహుల్ గాంధీ చెప్తాడు. గుజరాత్ అంటే అక్కడ బుద్ధి సంపుడు తప్ప ఏం లేదని చెప్తాడు. గుజరాత్ మాడాలా అని రేవంత్ రెడ్డి ఏమంటాడు, తెలంగాణకే గుజరాత్ మాడాలట. గుజరాత్ మాడాలా అని డప్పు కొట్టెరో, డప్పు కొట్టెరో, మోడీ ఉబి పోయేటట్టు పంపు కొట్టెరో. బందామేందిరో, బందామేందిరో, మోడీ రేవంత్ మజ్జాలున్న మత్తాబేందిరో. ఈయన మోడీతో ఇట్లా చేస్తుంటే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది? షాకు తగిలి రాహుల్ గాంధీ షేక్ అయిపోయారో, షేక్ అయిపోయారో, బీజేపీతో యుద్ధం పెద్ద జోక్ అయిపోయారో. బడ్డే భయ్యా చోటే మియా బందామేందిరో, బందామేందిరో, మోడీ రేవంత్ మజ్జాలున్న మత్తాబేందిరో. కాకి చీకటోలే ఇద్దరు, కాకి చీకటోలే ఇద్దరు కలిసిపోయిరో, కలిసిపోయిరో, కాషాయానికి కాంగీరేసు కన్ను గీటెరో. ఇవాళ కాషాయం పోయి కాంగ్రెస్ పోయి కాషాయానికి కన్ను కొడుతున్నది. వీళ్ళ మధ్య ఉన్న ఈ ప్లాన్లేంటి, ఏం చేయబోతున్నారు తెలంగాణను? ఒక్కటే ముచ్చట చెప్పిక నేను బంద్ చేస్తున్నా. కొత్తగా ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావయ్యా తెలంగాణకు అని అడిగితే ఎంత మంచి జవాబు చెప్పాలి. కేసీఆర్ గారు ఎట్లా చెప్పినారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినప్పుడు, నాకు గొప్ప స్వప్నం ఉంది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది, కరెంటు సంక్షోభం ఉంది, తాగే నీళ్లు లేవు, ఇవన్నీ తీర్చాలే, దేశంలో తెలంగాణ అగ్రభాగాన ఉండాలే అని ఒక స్వప్నాన్ని ఆవిష్కరించిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికేనా, ఏమయ్యా ముఖ్యమంత్రి రెడ్డి ఏంది అని అంటే, దాన్ని ఏమున్నదే గుంపు మేస్త్రి లెక్క, ఏమని పని వాడు చేస్తాడు, మనం వచ్చేదో మీదమీ చూస్తా అయిపోయా అన్నాడు. ఇదా ఇదా నీ అవగాహన? నువ్వు రాజకీయాల్లోకి రాకుంటే ఏం చేద్దు అంటే రౌడీ సీటర్ అవుతుంటే